అన్నా రెండు టీ. హాయ్రా. హాయ్రా. నేను టీవీ చూసా? ఆ చూశాను. మీ ఎవడు సీఎం అనుకుంటున్నాడా, లేక కొలల దగ్గర కళాయిలు గడిగాడు అనుకుంటున్నాడా? అంత లేగ్గా మాట్లాడతాడేంట్రా? అరే మాటల్లో స్వచ్ఛత ఉందతను మచ్చకైనా కనబడు. మా వాడు ఉన్నదే కదరా మాట్లాడింది. థ్యాంక్స్ అన్న. అరే వ్యక్తిగత విషయాలకి సామాజిక అంశాలకి తేడా తెలియదారా మీకు? అరే వ్యక్తిగతంగా ప్రతి మనిషి జీవితంలో సమస్యలు ఉంటాయి, కానీ సామాజికంగా మావాడు చేసే సేవలు, ఇచ్చే విరాళాలు, బా మావాడు బంగారం రా. మీ వాడు బంగారం అయితే మూడు సార్లు పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా, మీ దేహములో చిరు లోపములున్నా. సరేరా మరి ప్యాకేజ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అందుకే రా మిమ్మల్ని ఎర్రగొర్రెలు అనేది. అరే ఒకప్పుడు ప్యాకేజ్ మేము ఆయనకి ఇవ్వలేదు, ప్యాకేజ్తో ఆయన కొనలేము అని మీ వాళ్ళే అన్నారు. ఒక్కవేళ మీరు ప్యాకేజ్ ఇచ్చుంటే, ఆయన తీసుకుని ఉంటే ఇన్నేళ్లలో ఏదో ఒకసారి ఖర్చు పెట్టి ఉండేవాడు కదా. అంతేగాని అవన్నీ కాదని అప్పులు పాలు ఎందుకు అవుతాడు? ఆయన ఓడించడానికి మీరు అందరూ కలిసి అన్ని డబ్బులు తగిలిస్తుంటే, ఆయన అప్పుడు ప్యాకేజ్ తీసుకుని ఉండుంటే ఏదొకసారి ఖర్చు పెట్టి ఉండేవాడు కదా. అవన్నీ కాదని ఏదైనా మాట్లాడితే రుజు ఉండాలరా. నువ్వు అన్నట్టు అనుకుందాం, మరి రెండు చోట్ల ఎందుకు ఓడిపోయాడు? ఈసారి కూడా అలాగ ఓడిపోతాడేమో. సింహము కాళ్ళు చిక్కుపడినను శౌర్యము కొరవడునా, ఆయన మీద అరుస్తావేంట్రా? నిజం కూడా అదే కదా, ఆయన కింద పడడం లేచి దూసుకెళ్ళడం ఇవన్నీ మావాడికి మామూలే. ఈసారి విజయం మాదే, సీఎం మావాడే. అంత దొమ్మనోడైతే టీడీపీతో కలిసి రావడానికి ఒంటరిగా రావచ్చు కదా. శ్రీకృష్ణుడు జరాసంధుని చంపడానికి భీముణ్ణి తీసుకొచ్చింది తోడు కోసం కాదురా, లోక కళ్యాణం కోసం ఆయన వ్యూహం అది. అలాగే ఇది మా సేనాని వ్యూహం. సర్లేరా మీ వాడే ఉమ్మడి సీఎం అభ్యర్థి అని టీడీపీలో ఒప్పుకోవాలి కదా. అయినా మా జనసేనని ముందే చెప్పారు, ఒక్కరిని సీఎం చేయడానికి కాదు మేము ఇక్కడ ఉన్నది, ముందు మా సత్తా ఏంటో మేము చూపించుకుంటాం, ఆ తర్వాత మాకు కావాల్సింది మేము అడిగి తీసుకుంటాం అని ఆయన చెప్పారు. సరేరా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నా, మోడీ గారికి మన సపోర్ట్ అవసరం లేదు, జగన్ అయినా చంద్రబాబు అయినా ఒకటే, వాళ్ళని నమ్మ ఈయన సాయం చేయడు. కేంద్రం సాయం లేకుండా ఏ మాత్రం ముందు పోగలమో దశాబ్ద కాలంగా చూస్తూనే ఉన్నాం. గొడవలతోనో పొగడతోనో సాధించలేంది, స్నేహంతో సాధించవచ్చు. ఆ స్నేహం ప్రస్తుతానికి కేంద్రంతో మీ జనసేనని మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. మొన్న తెలంగాణ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఇక్కడ మాకు సపోర్ట్ చేయండి అంటే కేంద్రం ఒప్పుకుంటుందా? కాబట్టి సీఎం అభ్యర్థిగా మీ జనసేనని అర్హుడు. ఈ విషయం జనాలు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. జగన్ వచ్చిన చంద్రబాబు వచ్చిన రాష్ట్రంలో మార్పు ఏమీ ఉండదు, కేవలం అధికారం చేతులు మారడం తప్ప. కనుక మా జగన్ అన్నే సీఎం. సర్లే గెలిచేది మా జగన్ అన్నే, కానీ జగన్తో సాటర్ చేస్తా, తినేసి వెళ్ళు. ఓటంతా జనసేనకే వేస్తారు కానీ ఈ జగన్ దోశ ఏంటి తెలీదా? మసాలా దోశ అంటే పొట్టటో వేస్తారు, ఆనియన్ దోశ అంటే ఉల్లిపాయ వేస్తారు, జగన్ దోశ అంటే ఈ రెండు కలిపేస్తారు. గాజు గ్లాసుకే ఓటు వెయ్యండి. జై జనసేన, జై జై జనసేన. ఇది సామాన్యుడి సేన, ప్రతి ఒక్కరి సేన, ఇది మన సేన, ఇది జనసేన.